అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీరు తల్లిదండ్రులు, మీరు ఏం చేసేవారు, ఈ మార్గంలోకి ఎలాగొచ్చారు? మా నాన్నగారు బాలయ్యగారి ఆశ్రమం కాడ హార్మోనియం వాయించేవారండి. అలాగే నిత్యం మాకు మంచి చెడ్డలు చూడడం, పంచాంగం చూడడం, తర్వాత ఏమో పెళ్లి ముహూర్తాలు అవి పెట్టి అన్ని చేయడం, అలాగే ఎక్కువగా ఫేమస్గా ఉండేవారండి అక్కడ. ఆ తర్వాత స్వామిగారి దగ్గరికి వెళ్ళి అక్కడ హార్మోనియం భజనలో హార్మోనియం వాయించడం అలా చేసేవారండి. చిన్న చిన్న ఎవరన్నా మంత్రానికి ఎవరన్నా వస్తే తీయాలి కానీ ఏదైనా కరిస్తే అది ఎవరో కోయిల దగ్గర అయ్యో తీసుకుని ఈ నవ్వలండి నవ్వలేసేసి తగ్గిపోద్ది మీకంటే కొంతమంది తగ్గిపోయి కొంతమంది తగ్గి కాదండి కొంచెం అలా ఉండిపోయి ఆ మనసులో అలా ఉండేదంటండి. నేనేమో సొసైటీలో పనిచేసేవాడిని అండి, మేనేజర్గా కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసేవాడిని. పనిచేస్తే ఈ సొసైటీలో ఉన్నప్పుడు ఏమైందంటే అండి, పిండియాల వెంగయ్య గారని ఆయన పాము మంత్రం నేర్పేవారండి. ఈ చుట్టుపక్కల చాలామందికి నేర్పారు. ఆయన సొసైటీలోకి వచ్చి చీరలు అవి పెట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ సేల్ చేయడం, మళ్ళీ తీసుకెళ్ళడం అలాగా చేయట్లో ఒకసారి దారపూడి సంతకెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కారులో జైహిం ఇంటి బస్సులు ఉండేయండి, ఇది ఇలా అలాగా స్టార్ట్ చేసేవారు. చాలాసేపు అయ్యి స్టార్ట్ అయ్యేది కాదు అది. ఆ బస్సులో కనపడి నాయన నేను నీకు మంత్రం చెప్దాం అనుకుంటున్నాను, నేను నువ్వు వస్తావు మరి అలాగంటే ఎక్కడ రావాలంటే కుయ్యారు కోలంక అండి, కోలంకలో నాకు మరి అక్కడ నేను పూజ ఏదో ఉంది నాకు అక్కడికి వచ్చినట్టయితే నేను చెప్తాను. పీఠం ఉంది అలాగేనారండి. ఆయన పేరు పిండియాల వెంగయ్య గారు అండి. అక్కడికి పలానా 8 గంటలకు వెళ్ళాలంటే రాత్రి 12 గంటలకి ఇంకా సైకిల్ వేసుకుని వెళ్ళిపోయానండి. ఇంకా తేలలేదు నాకు వివరం కూడా. వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి కూర్చొని ఆయన అని చెప్పి నాలుగు మీద తులసి దళంతో మంత్రం చెప్పి నీకు చాలా బాగా వచ్చింది ఆయన పాము మంత్రం ఇలాగనే అలాగే ఇగానే అంటున్నా తగ్గిపోతే నువ్వు అలా చేపించుకోవాలి అలాగని చెప్పారండి. చెప్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే వచ్చేసి అప్పటి నుంచి ఇంకా చాలా రోజులు బట్టి ఒక 5-6 మాసాల వరకు కూడా ఈ జపించుకుంటూనే ఉన్నానండి. ఇలాగ ఇది మనకి ఎంత శక్తి వచ్చిందో ఏదంటే అంటే మనం ఎవరికైనా ఎత్తేనే అది తెలుస్తుందండి. టెస్టింగ్ అండి. అప్పుడు మా ఊళ్ళో ఒక అతను హరిజల్ అతను ఎర్రి ఏనండి పాంగరిచి 4 తీసుకెళ్తున్నారు. ఇంకా సంగలకి కప్పి తగ్గిపోయా చచ్చిపోయాడనే తీసుకెళ్తున్నారు. ఓహో ఇలాంటప్పుడు మనం వేస్తే ఇది ఎంతవరకు పనిచేస్తామని గబ గబ మిరియాలను యాప్రబ్బులు పట్టుకుని వెళ్ళి ఇంట్లో కూడా చెప్పలేదండి మా నాన్నగారు కదా ఎవరికైనా చెప్పకుండా అక్కడికి వెళ్ళి మంత్రం వేస్తానండి. అలా పడుకోబెట్టేశానండి, సొంగలకి ఎక్కేసేసి పడుకోబెట్టేసాను. ఇంకా ఇంకేం లేదని నిర్ణయం అయిపోయాక అప్పుడేమో ఎప్పుడైతే నేను ఈ మంత్రం వేస్తానో ఆయన టక్మని ఎలాగా ఇలా కదిలేనండి. కదిలేకంటే ఆ తర్వాత మళ్ళీ కూర్చోనండి. ఇంకా 4-5 వచ్చారండి మా ఊళ్ళో మన మునసివి గారు అని ఒక ఆయన, ఇంకొకరేమో మన మూలుకులు ఏ పట్టుకున్న వాళ్ళు వచ్చారండి. ఆ మునిసిపి గారు నిన్న వేరు భద్రారనండి, అప్పుడు మునిసిపి కర్ణాలు ఉండేవారు, ఆయన వచ్చాయండి. ఆయనేమో ఆయన మంత్రం ఏమో పంచి చింపేసి మంత్రం ఉన్నవాడు. అది ఇదేంటంటే మీరు ఎప్పుడు నేర్చుకున్నారండి రామలింగేశ్వరారి మంత్రం? అది ఇదే నేను నేర్చుకున్నాను, వేయడం ఇదే అలాగే ఇదేంటిది లేచి కూర్చుంటేని ఇంకా టెస్టింగ్ అయితే మీకు చాలా బాగా చేశారు, మంచి బాగుందండి. అలాగనే అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు అన్నారండి, నేను ఎప్పుడు నేర్చుకున్నావు చిన్నాన్న, అసలు ఈ మంత్రం ఎప్పుడు నేర్చుకున్నావు అసలు నాకు తెలియలేదు. అలాగే చెప్పి అప్పుడు ఏం చేశారంటే ఒకటి అన్నారండి తల్లిదండ్రులు, ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనం గురువుకి గ్రామానికి తల్లిదండ్రులకి పేరు రావాలి, ఆ పేరు వచ్చి పద్ధతిలో చేయాలి. ఏం చేసానంటే ఇంకా అప్పటి నుంచి మనం వేయడమే కానీ ఈ డబ్బులే ఉండి ఇదే ఉండి చేయడం అన్న అసలు సమస్య లేదండి. వాళ్ళు వెళ్ళిపోయినాక వెళ్ళిపోవడం డిబ్బై ఏదైనా ఉంటే అందులో వేయడం అంతవరకే. ఆ తర్వాత ఏంటంటే ఇలాగ ఎంతోమందికి ఇలాగ పాప మంత్రాలు వేయడం తొక్కిన వాళ్ళని ఇలా చేయడం ఇవన్నీ మామూలు చేస్తున్నానండి.
మన ఆశ్రమం అని చెప్పాను కదండి బాలయ్య గారు, ఎక్కువగా బాలయ్య గారి దగ్గర మా అన్నయ్య అలాగే వండేవారు, మా నాన్నగారు అలాగే వెళ్ళడం, నేను పరిచయం ఉండి బాగా ఎక్కువ స్వామిగారికి. అప్పుడు నేను ఏం చేశానంటే అన్ని రకాల మందులు మంత్రానికి తగ్గిపోయేలాగా మీరు చెప్పాలని స్వామి అంటే, అప్పుడు ఆయన ఏం చేశారంటే రామలింగేశ్వరరావు నేను ధ్యానం ఇస్తున్నాను నేను అని ధ్యానం అలా ఇచ్చి, ఈ ధ్యానం చేసేటప్పుడు నీకు వస్తుంది అండి, దాన్ని బట్టి నువ్వు చూడు నీకు ఆటోమేటిక్గా నీకు అన్నీ వచ్చేస్తే బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి అలా ధ్యానం చేయడంలోనే ఎప్పుడైతే పడుకుని ఉన్నానో అప్పుడు ధ్యానం చేనాల మట్టు చేస్తున్నాను, చేసినా ఒకరోజు ఏంటంటే అదే డైరెక్ట్గా ఇంకా ధ్యానంలో కాకుండానే వచ్చేసేసి మంచి మీద దుర్గా లక్ష్మి సరస్వతి ముగ్గురు కూడా అక్కడ నిలబడి ఉన్నారండి. నిలబడి అంటే ఇదేంటి దేవతలు మీరు నిలబడి ఉన్నారు, ఉండండి లేచిపోతానంటే వద్దవుతుంది అన్నారు అని చెయ్యమ్మన్నారండి. ఒకళ్ళు చెయ్యమ్మని ఏం చేస్తారంటే ఇలా పట్టుకున్నాక వాళ్ళు ఎలాగనుకునేసరికి వాళ్ళకి మహిమ ఇదైన వాళ్ళు కదా, దాన్ని బట్టి చాకోడు వచ్చిందండి అక్కడి నుంచి ఇలా చీరేశారండి. ఇలా చీరేసేగానే రక్తం వచ్చేస్తుంది. ఇంకొకరు మళ్ళీ చెయ్యమ్మన్నారు, ఈ చెయ్యమ్మని వాళ్ళు ఏం చేస్తారని ఇలాగనుకునేసరికి ఇంత పొల్లోటి వాళ్ళ చేతిలోకి వచ్చిందండి. అది ఏమో ఇలా ఇందులో పెట్టారండి, ఈ చెక్కేసింది అట్లా పెట్టి మూడేవాళ్ళు ఏం చేశారంటే ఇలాగన్నదండి ఆ మూడేవాడి అంతే, ఇంక రక్తం లేదు ఏమలేదండి. ఈ కాడి నుంచి నువ్వు ఏ రకం ఏ మంత్రం వేసినప్పటికీ కూడా మంచి బాగా పనిచేస్తే అందరికీ తగ్గిపోతే అనిష్టగా కార్యక్రమం అన్నీ చేయాలి. దుర్గా లక్ష్మీ సరస్వతి అని మేమంతా నీ యొక్క ఆశీర్వాదాలు చేస్తూ ఉంటాం, మేము అంత నిష్టగా చేయాలి. అలాగంటే అప్పటి నుంచి ఆ నిష్టగా అలాగ చేయడం, ఈ మంత్రాలు వేయడం అండి ఇవన్నీ అలాగలాగ ఇంకా బీపీ అని షుగర్ అని అన్ని రకాల మందులు వ్యాధులకి కూడా డాక్టర్లకు కూడా అందుబాటులో లేని వ్యాధులకు కూడా మన దగ్గరికి వస్తే ఆ ప్రకారం చేయడం, ఆ మందులు ఇవ్వడం, మంత్రం వేయడం, వాళ్ళు తగ్గిపోవడం అండి. వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు చెప్పడం అలాగ ఆ పద్ధతిగానే మన అడ్వర్టైజ్మెంట్ గురించి అని ఎవరో ఈనాడు ఆ పత్రిక వస్తుంది పుస్తకాలు ఆడితే దాంట్లో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మీకు చేస్తామండి అలాగన్నారు, మీకు తెలియజేయడానికి చేస్తామంటే ఇప్పటికే నాకు సరిపడలేదండి వద్దులేండి వాళ్ళు చెప్పుకునే పద్ధతిలోనే రావాలి కానీ ఇలాగా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకునే పద్ధతిగా ఉండకూడదు అది నా సిద్ధాంతం కూడాని అని చేత వద్దులేండి పర్లేదు అలాగని చెప్తే ఇప్పుడు మీరు వేయించుకుంటే పలానా చోటుకి వెళ్ళండి ఆ మంత్రం వేయించుకుంటే అది తగ్గిపోద్ది, మూడు సార్లు అలాగ వెళ్తే అక్కడ ఏదైనప్పటికీ కూడా కంప్లీట్గా తగ్గిపోద్ది. అలాగని ఒక ఈ మంత్రాలే కాకుండా ఈ మందులు ఇవన్నీ లింగాలు వీళ్ళందరూ మన వాళ్ళు కడుతుంటారండి, కట్టాక పౌర్ణమాసకి ఆ మంత్రించే అవన్నీ కూడా అప్పుడు లింగం నేను మంత్రించాక ఇప్పుడు మళ్ళీ మా బాబు ఉన్నాడండి మా చిన్నబాబు, ఆ చిన్నబాబుకి ఇచ్చే లింగం కట్టమని, లేకపోతే రాత్రి 9-8 కూడా అయిపోయిందండి ఉదయం నుంచి వీళ్ళందరికీ లింగాలు కట్టేసి మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ నేనే మంత్రం వేసి అన్నీ చేసేవాడిని అండి, చాలా టైం అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు బాబుకి కూడా నేర్పండి, ఆ బాబు ఏం చేస్తానంటే ఆ లింగం కట్టేసేసి చేయగానే నేను మంత్రం వేసి దానికి తగ్గట్టుగా మందు ఏదైతే ఉందో ఆ మందులు ఇవ్వండి, ఆ మందులు ఇస్తే మన దగ్గరికి 3 సార్లు కానీ లేకపోతే 3 పౌర్ణమాసాలకు కానీ లేకపోతే 5 సార్లు అయితే ఇంకా మొత్తానికి అసలు మొత్తానికి తగ్గిపోవడం. అలాగే అది ఒకటి ఏదైనా మంచి చెడ్డలు తీసుకున్నట్టయితే మా పరిస్థితి ఎలా ఉందండి అంటే మనం ఆ విభిన్న పట్టుకుని బొట్టెట్టుకుని ఎలా చేయండి, మీరు పొద్దున సాయంకాలం ఏదో టైంలో సాయంకాలం టైంలో కొంచెం ధ్యానం చేసి ఉన్నట్టయితే మంచి బాగుంటుంది మీకు అది ఒకటి చెప్పడం. స్కూల్ పిల్లల్లో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏమంటే మేము ఎగ్జామ్కి వెళ్తున్నామండి మీరు ఆశీర్వాదం ఏమన్నామంటే బొట్టిచ్చి దగ్గర పెట్టుకోమని ఇవన్నీ ఇచ్చి బారాయండి బాగుంటుంది అని చెప్పడం అది ఒకటి. అలాగే మ్యారేజ్ అవ్వట్లేదు చెందట్లేదు ఏ రకంగా అయినప్పటికీ ఈ అనారోగ్యాలు కాకుండా ఇటువంటివి కూడా మన దగ్గర ఒక నమ్మకం అన్నమాట, ఎంత నిష్టగా ఆవిడ అస్తమానికి ఏం తీసుకోకుండా పూర్తిగా ఇంకా అలా ఉండిపోతానండి పౌర్ణమాసకి మళ్ళీ అసలు. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు స్నానం చేసి ఆ తర్వాత పూజ చేశాక పూజ కాడ కొబ్బరి నీళ్ళు తీసుకుంటాను అంతే, ఇంక మనడం మళ్ళీ మామూలు ఇంకేం బాగుంటుందండి అంత. అటువంటి కార్యక్రమం అండి నేను చేసేదండి.